క్రైస్తవులలో అనేక మంది క్రీస్తును ప్రకటిస్తున్నామన్న పేరుతో సువార్త ప్రకటన చేసే విధానం రాకపోవటం వల్ల ఇతర నమ్మకాలలోనికి వెళ్ళి క్రైస్తవ్యాన్ని అవహేళన చేసే కార్యక్రమాలు ఈరోజు సమాజంలో జరుగుతున్నవి. ఎందుకంటే సువార్తను నమ్మి సువార్తను ఎలా ప్రకటించాలో సరిగా వీరికి తెలియకపోవటమే అందుకు ప్రధానమైన కారణం. అంతకుముందు తిరుపతిలో కూడా క్రైస్తవుల మీద కేసులు నమోదయ్యాయి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే కొండపై కరపత్రాలు పంచుతూ సిలువ గుర్తులు వేస్తూ ఏదో అక్కడికి వచ్చిన వారికి సువార్త ప్రకటించాలన్న అత్యుత్సాహంతో మత మార్పిడల చట్టం తీసుకొని వచ్చేంతవరకు ఈరోజు క్రైస్తవుల వల్లే క్రైస్తవ్యానికి నష్టం జరుగుతుందని ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో చెప్పొచ్చు. ఒకప్పుడు క్రైస్తవ సభలను హాయిగా ఆనందకరమైన పరిస్థితుల మధ్య జరుపుకునే మనం క్రైస్తవుల మాటల్లో ఇతర మత గ్రంథాల జోలికి వెళ్ళటం వల్ల దేవాలయాల దగ్గర కానివ్వండి లేదా వారి పుణ్యక్షేత్రాల దగ్గర కానివ్వండి క్రైస్తవులు సభ పెట్టకూడదు ఒక ఇంచుమించు 20-25 కిలోమీటర్ల దూరంలోనే పెట్టుకోవాలనే ఒక చట్టం కూడా చేయబడింది. ఇక పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు కానివ్వండి, ఒరిస్సా కానివ్వండి, గుజరాత్ కానివ్వండి ఇప్పటికే సువార్త ప్రకటనను వ్యతిరేకిస్తూ క్రైస్తవులు మత మార్పిడులు చేస్తున్నారు అన్న అభియోగం కూడా క్రైస్తవులపై ఉంది. ఇలా మన దేశంలో అనేకమైన రాష్ట్రాలలో ఈ పరిస్థితి నెలకొనడానికి ప్రధానమైన కారణం సువార్తను ఎలా ప్రకటించాలో క్రైస్తవులకే తెలియకపోవటం. సువార్త ప్రకటించటం క్రైస్తవులకు తెలియదని ఒకవేళ మీరు అనుకోవచ్చు, అసలు సువార్త అంటేనే తెలియదు, బైబిల్పై సరి అయిన అవగాహన లేకపోవటం వల్ల, బోధించే విధానం తెలియకపోవటం వల్ల ఎవరినో నమ్మించడానికి వారి నమ్మకాలలోకి వెళ్ళి చెప్పితే బాగుండు అనే ఒక ఆలోచన వల్ల ఈరోజు క్రైస్తవ్యానికే నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రప్రథమంగా బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో డిబిటిహెచ్ ఫస్ట్ ఇయర్ వారి కొరకే ఈ లెసన్ పెట్టడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాక్యాన్ని ప్రకటించే విధానం అనేది ప్రతి క్రైస్తవుడికి ప్రారంభంలోనే తెలియాలి. వాక్యాన్ని ప్రకటించటం అనేది మన బాధ్యత. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తరువాత తనను వెంబడించిన అప్పటి వరకు ఉన్న శిష్యులతో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్న మాటను ఆజ్ఞగా ఇచ్చి బాధ్యతను మనపై పెట్టాడు. సర్వలోకానికి సువార్తను ప్రకటించమని చెప్పిన మహానుభవుడు ఎలా ప్రకటించాలో ఎందుకు చెప్పుండడు చెప్పండి? చెప్పమన్నవాడు ఎలా చెప్పాలో కూడా ఖచ్చితంగా చెబుతాడు. ఆ చెప్పిన మాటలు బైబిల్లో రాయబడి ఉంటాయి. కాబట్టి చెప్పాలన్న సంతోషం ఉంది, కానీ ఎలా చెప్పాలో విధానం తెలియకపోవటం వల్లనే ఈరోజు అనేకమైన ప్రాంతాలలో సమస్యలు కొని తెచ్చుకున్నట్టుగా ఉన్నాయి. మరి రీసెంట్గా రంజిత్ ఓఫర్ మీటింగ్ రాజమండ్రిలో కూడా జరిగాయని విన్నాను. కేవలం బైబిల్లో ఉంటున్న మాటలు చెప్పి వెళ్ళిపోయాడని విన్నాం. ఇంతకుముందు మాటి మాటికి వేదాలలోనికి వెళ్ళిన అతను ఎప్పుడైతే ఒక కేసు ఒక గొడవగా మారిందో కేవలం బైబిల్లో ఉంటున్న మాటలే ప్రస్తావించి మిగిలిన మతాల జోలికి వెళ్లకుండా సభలు ముగించుకుని వెళ్ళిపోయినట్టుగా విన్నాం. ఇదే తెలివితేటలు ముందుంటే బాగుండు కదా. అంటే సమస్య వచ్చిన తర్వాత సరిదిద్దుకుంటున్నారే తప్ప ముందుగానే దేవుడు రాయించిన 66 పుస్తకాలలో మాటల వల్ల మనిషి సరిదిద్దబడాలి. అలాంటప్పుడు సమస్యలు ఉండవు, సువార్త ప్రకటన వేగాన్ని పుంజుకుంటుంది. కాబట్టి సువార్త ప్రకటించే బాధ్యత కలిగిన మనందరికీ ఈ పాఠం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి సువార్తను ఎలా ప్రకటించమని దేవుడు చెప్పాడు, యేసుక్రీస్తు సువార్తను ఎలా ప్రకటించాడు, యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల అనంతరం శిష్యులు ఎలా సువార్త ప్రకటించారు,
సువార్త ప్రకటనలకు ఎగ్జాంపుల్గా వేటిని తీసుకోవాలి, వేదాలను తీసుకోవాలా, లేదా ఇతర మతాల గ్రంథాలను తీసుకోవాలా? ఇవన్నీ కూలంకషంగా లేఖనాల పరిశోధనలో ఆలోచించే ఒక మంచి అవకాశం అండి. ఇక్కడికి మీరు వచ్చారంటే తిరిగి ప్రయాణమై వెళ్ళిపోయే రోజు కేవలం మీరు తెచ్చుకున్న లగేజ్తోనే కాదు, అపారమైన జ్ఞాన నిధిని మీరు తీసుకుని వెళ్ళాలి. కారణం ఏంటంటే ఈ 10 రోజులు ఒక యజ్ఞం, ఒక తపస్సు. ఎంతో విలువైన సమాచారాన్ని ఇక్కడి నుంచి మీరు తీసుకొని వెళితే ఈ లేఖనాల పరిశోధన ఎప్పుడు మీ జీవితంలో గుర్తుండిపోతుంది. కాబట్టి మన సిలబస్లో ఇది ఒక పాఠంగా ఉండటం, జయశాలి గారి సువార్త ప్రకటనలో ఎంత చక్కగా ఈరోజు సమాజాన్ని మెప్పించి రాగలుగుతున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి బైబిల్లో ఏమి రాయబడింది ఈ విషయాల పట్ల, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ 66 పుస్తకాలలో దేవుడు ఎలా చెప్పమన్నాడు, ఎందుకు చెప్పమన్నాడు, ఇవన్నీ బాగా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఎందుకంటే వరంగల్ పరిసర ప్రాంతాల్లో ఒక బోధకుడు సువార్తకు వెళ్ళి 4 కూడల మధ్య చౌరస్తా అంటాం కదా, అక్కడ ఒక మీటింగ్ పెట్టి వారు నమ్ముకుంటున్న వారు నమ్ముతున్న విగ్రహాల విషయాన్ని ఎత్తి బైబిల్లో రాయబడిన సందర్భాలను తీసుకొని వాళ్ళని గాయపరిచే విధంగా మాట్లాడటం, చివరికి వాళ్ళ చేత దెబ్బలు తినటం, ఇదిగో దేవుడు సేవకు వెళ్ళి నేను దెబ్బలు తిన్నానని గొప్పగా చెప్పుకోవటం, ఇవన్నీ అక్కడక్కడ అప్పుడప్పుడు కనపడుతూనే ఉంటాయి. ఏ సందర్భాన్ని తీసుకున్నాడంటే కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 4వ వచనాన్ని దయచేసి చూడండి. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరు ఉండియు పలకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు. ఇలా విగ్రహాన్ని గురించి బైబిల్లో రాయబడిన సందర్భాలు తీసుకోవటం వల్ల అది బైబిల్లో రాయబడిందన్న సంగతి కంటే మేము నమ్ముతున్న విగ్రహాన్ని లేదా మా నమ్మకాలను తప్పు పట్టే విధంగా మాట్లాడుతున్నారని వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయటం ఈరోజు క్రైస్తవులలో ఎక్కువ మంది. ఒక ధనుంజయ శాస్త్రి కానివ్వండి, లేకపోతే ఇలాంటి జాబితా క్రైస్తవుల వర్గాలలో కొంతమంది మనకు కనపడుతుంటారు. ఇది బైబిల్లో ఉన్నదే నేను చెప్పానని బోధకుడు అంటాడు, లేదు లేదు మా నమ్మకాలనే నువ్వు తప్పు పడుతున్నావు అని మిగిలిన వారు గొడవకు వచ్చేస్తారు. ఇలాంటి సందర్భాలు చెప్పినందుకే ఒకసారి రంగారెడ్డిలో రంజితోఫిర్ని కొట్టడం జరిగింది. మనమేమనుకుంటున్నాం, బైబిల్లో ఉన్నదే చెబుతున్నాం కదా అనుకుంటున్నాం. అసలు బైబిల్లో ఉన్నది చెబితే ఎందుకు సమస్యలు వస్తాయి? చెప్పి సమస్యలు తెచ్చుకోమని యేసుక్రీస్తు ఎక్కడా చెప్పలేదు. సువార్త ప్రకటించమని చెప్పాడంటే ఎలా ప్రకటించమన్నాడో ఆ విధి విధానాలను తెలుసుకుంటే ఇలాంటి సమస్యలు ఏమి ఉండవు. ఎందుకంటే వారి విగ్రహానికి కన్నులున్నవి చూడవు, కానీ ఆ విగ్రహాన్ని నమ్ముతున్న వారికి కన్నులున్నాయి, వాళ్ళు చూస్తారు. ఆ విగ్రహానికి చెవులున్నా వినవు, కానీ దాన్ని నమ్ముతున్న వారికి చెవులున్నాయి, వింటారు. మనం దాని గురించి మాట్లాడుతున్నాం అనుకుంటే వాటిని నమ్ముతున్న వారికి ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ పనిచేస్తాయి. కాబట్టి ఇలాంటి గొడవల మధ్య మరోసారి ఆ ప్రాంతానికి సువార్త ప్రకటించడానికే అవకాశం అనేది దొరకదు. అందుకే ఈ మధ్య కాలంలో ఎక్కువసార్లు క్రైస్తవ భక్తి సభల కోసం గ్రౌండ్ పర్మిషన్కు మనం వెళితే ఇవ్వటానికి 10 సార్లు ఆలోచించవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే, ఇదిగో వీరి మాటలు ఇతరులను గాయపరిచేలా ఉంటాయి, దీనివల్ల ఏమైనా సమస్యలు వస్తాయేమని మన గురించి ఆలోచిస్తున్నారంటే క్రైస్తవుడు సమాజంలో సమస్యలను పరిష్కరించేవాడుగా లేడు, సమస్యలను సృష్టించేవాడుగా ఉన్నాడు. ఇది క్రైస్తవ్యానికే కళంకం.
మరి ఇక్కడ బైబిల్లో రాయబడింది కదంటే రాయబడింది సందర్భం ఏంటో, సన్నివేశం ఏంటో, ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో ఇవన్నీ ఆలోచించకపోతే బైబిల్లో ఉంది కదా అని నువ్వు మాట్లాడటం ప్రారంభిస్తాయి, సమస్యలు కొని తెచ్చుకున్న వారంగా మరి మారిపోతాం. మరి బైబిల్లో ఉంటే నీ సందర్భాన్ని దావీదు గారు ఇస్రాయేలులతో మాట్లాడుతున్నమాట. ఇస్రాయేలులు కూడా ఐగుప్తుల వలె విగ్రహారాధనకు మళ్ళుతున్నప్పుడు దావీదు తన వారితో మీరెందుకు నమ్ముతున్నారని తన వారితో చెప్పిన మాటే తప్ప అన్యజనులను ఉద్దేశించి ఇస్రాయేలులతో దేవుడు చెప్పిన మాట కానే కాదు. వీరు విగ్రహారాధన వైపుకు మళ్ళుతుంటే మీరెందుకు మళ్ళుతున్నారు అని వారి విగ్రహాన్ని గురించి తన వారైన ఇస్రాయేలీలకు చెప్పిన మాట. అప్పుడప్పుడు మన పిల్లలకు జాగ్రత్త చెప్పుకుంటాం మనం, నువ్వు వాడితోని తిరుగుతున్నారో వాడు మంచోడు కాదు కదా అని మన వాళ్ళతో చెప్పుకుంటాం మనం. వాడు మంచోడు కాదన్న మాట తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లోనే చెప్పామనుకోండి గొడవలు అయిపోతాయండి. అంటే క్రైస్తవ్యంలో ఉండి విగ్రహారాధన వైపుకి ఎవరైనా వెళితే నువ్వెందుకు వెళ్ళావు, ఆ విగ్రహం గురించి నీకు తెలియదా అని క్రైస్తవ్యంలో నుంచి విగ్రహారాధన వైపుకు మళ్ళిన వారికి చెప్పవలసిన మాటలను సరిగ్గా వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళి చెప్తున్నారు? నమ్ముతున్న వారి నమ్మకాలలోనికి వెళ్ళి చెప్పటం వల్లే ఈ సమస్యలు వస్తున్నాయి. అందుకే బైబిల్లోనికి వెళితే సువార్త ప్రకటించమని యేసుక్రీస్తు చెప్పాడు. దాన్ని ఎలా ప్రకటించమన్నాడో, ఎక్కడ ప్రకటించమన్నాడో కొన్ని విధి విధానాలు బైబిల్లో మనకు స్పష్టంగా కనపడతాయి. అందుకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూడగలిగితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడు గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించియున్నది ప్రకటించండి. ఎక్కడికి వెళ్ళాలో చెబుతున్నాడు, వెళ్ళిన తర్వాత ఏం చెప్పాలో కూడా చెబుతున్నాడు. మీరు ఇస్రాయేలులోని నశించిన గొర్రెల దగ్గరికే వెళ్ళండి, ప్లేస్ చెప్పాడు. నెక్స్ట్ ఏం చెప్పాలి, మీరు వెళ్ళిన తర్వాత మీకు ఇష్టమైంది చెప్పండి అనటం లేదు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని చెప్పండి. అంటే సువార్త ప్రకటనలో ఎక్కడికి వెళ్ళాలి ఇంపార్టెంట్, వెళ్ళిన తర్వాత ఏం చెప్పాలి అన్నది కూడా చాలా ముఖ్యమైనది. అంటే ప్రారంభంలోనే యేసుక్రీస్తు సువార్త ప్రకటనకు పంపుతూ శిష్యులకు చెబుతున్న జాగ్రత్తలు మీరు చూడండి. ఇక ముగింపులోనికి రాగలిగితే సర్వ సృష్టికి వెళ్ళమన్న ఆయన వెళ్ళిన తర్వాత ఏం చెప్పాలో ఎందుకు చెప్పడు? అంటే ఖచ్చితంగా సువార్త ఎలా ప్రకటించాలో బైబిల్లోనే రాయబడి ఉంది, ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రకటించటం కాదు. బైబిల్లో ఎలా ప్రకటించమన్నాడో బైబిల్ను పాటించి బైబిల్కు లోబడి చెప్పటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి సువార్త అనగానేమి, దాన్ని ఎలా ప్రకటించాలో క్షుణ్ణంగా మనకు అర్థమైతే సమాజంలోనికి వెళ్ళి అనేక మందిని సత్యం వైపు మనం మళ్ళించగలం. కాబట్టి ముందుగా సువార్త అనగా ఏంటో డెఫినేషన్, దాని వివరణకు సంబంధించిన కొన్ని మాటలు బైబిల్లో మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనాన్ని దయచేసి చూడండి. నాకివ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున
లేపబడెను. పౌలు గారు కొరంతి పట్టణంలో ఉంటున్న దేవుని పిల్లలను ఉద్దేశించి, నేను మీకు సువార్త ప్రకటించాను, నేను ప్రకటించిన సువార్త మీకు తెలుసు, క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానములు అన్నాడు. అంటే క్రీస్తు మరణ సమాధి పునరుత్థానములను గురించిన బోధ లేదా వాక్యము సువార్త. సువార్త ప్రకటించటం అంటే క్రీస్తును గురించిన మహాజ్ఞానాన్ని సమాజానికి తెలియచేయటం. అలాని తప్పనిసరి యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల గురించి చెబితేనే సువార్త. బైబిల్లో ఇంకేదో బైబిల్లో రాయబడిన ఇంకా కొన్ని విషయాలను తీసుకుంటే అది సువార్త కాదు అనే అభిప్రాయం కూడా చాలామందికి ఉందండి. మిగిలిన వారు అంటుంటారు, మరి జయశాల గారి బోధల్లో జ్ఞానం ఉంది కానండి సువార్త లేదండి అని వాపోతుంటారు. అంటే జ్ఞానం వేరు సువార్త వేరు అని వారు అనుకోవటమే. అంటే సువార్త అనగానే కేవలం ఏమనుకున్నారంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల గురించి చెప్పటమే సువార్త అన్నారు. సువార్త అంటే ఇది కూడా, కానీ కేవలం ఇది చెబితేనే సువార్త అనుకుంటే చాలా పొరపాటు. ఎందుకంటే సువార్తకు సంబంధించిన మరొక డెఫినేషన్ మీరు చూడగలిగితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనాన్ని దయచేసి చూడండి. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వు రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. అంటే వాక్యమే సువార్త. వాక్యం అనగానే ఇప్పుడు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం ఏమని పిలుచుకుంటున్నాం? లేఖనాలు, వాక్యము. ఇక్కడ పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్న నిర్వచనాన్ని చూడండి, వాక్యమే సువార్త. అంటే 66 పుస్తకాలలో ఏ మాటను తీసుకొని దేవుని వైపుకు మనిషిని మళ్లించాలనుకున్నా సువార్త ప్రకటించడమే అవుతుంది. అంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల గురించి ఖచ్చితంగా చెప్పాలి అన్న రూల్ ఏమీ లేదు. అలాని చెప్పొద్దని కాదు, చెప్పాలి. అలాని ఇది చెప్పితేనే సువార్త అనుకోకూడదు. ఈ 66 పుస్తకాలలో ఏ మాటను తీసుకొని మనిషిని దేవుని వైపుకు తీసుకొని రావటానికి మనం చెబుతున్న ప్రతి మాట సువార్తే అవుతుంది. ఇంకా కొంచెం మీకు కన్ఫ్యూజన్గా ఉండగలిగితే మార్కు సువార్త మొదటి అధ్యాయము 14:15 చూడండి. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు. యోహాను గారు చెరపట్టబడిన తర్వాత యేసుక్రీస్తు సువార్త ప్రకటించినట్టుగా మార్కు సువార్తలో మనకు కనపడుతుంది. ఒకవేళ సువార్త అనగానే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములే అయితే, యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తున్న ఈ సందర్భాన్ని చూడండి, అప్పటికి యేసుక్రీస్తు మరణించను లేదు, యేసుక్రీస్తు సమాధి చేయబడును లేదు, తిరిగి లేవను లేదు. ఈ మూడు జరగక మునిపే యేసుక్రీస్తు సువార్త ప్రకటించినట్టుగా ఇదిగో బైబిల్లో రాయబడింది. ఈ మూడు జరగక మునిపే సువార్త ప్రకటించినట్టుగా రాయబడిందంటే సువార్త ప్రకటనలో యేసుక్రీస్తు చెప్పినది ఏంటన్నమాట? వాక్యము. వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. వాక్యాన్ని ప్రకటిస్తున్నాడంటే సువార్త సమాజానికి వెళుతుంది అని దాని అర్థం. మళ్ళీ చెబుతున్నాను, ఒకవేళ యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములే సువార్త అని అనుకుంటే, యేసుక్రీస్తు ప్రారంభంలోనే సువార్త ప్రకటించినట్టుగా ఇదిగో బైబిల్లో మనం చూస్తున్నాం. కాబట్టి మరణ సమాధి పునరుత్థానముల కంటే ముందుగానే సువార్త ప్రకటిస్తున్నాడంటే ఈ మూడు జరగక మునిపే మరి సువార్త ఉందా?
ఒకవేళ ఈ మూడు జరిగిన తర్వాత ప్రకటించాలి కదా, మరి ఈ మూడు జరగక మునిపే సువార్త ప్రకటిస్తున్నాడంటే ఈ మూడే కాకుండా సువార్త అనగానే వాక్యాన్ని ప్రకటించడం కూడా సువార్తే. దానికి పేతురు గారు రాసిన పత్రికలో ఉంటున్న నిర్వచనాన్ని మనం అందరం చూసాం. కాబట్టి సువార్త అనగానే వాక్యము, ఈ 66 పుస్తకాలలో రాయబడిన ఈ మహాజ్ఞానము అనాలి. ఇప్పుడు ఆలోచించండి, వాక్యం చెప్తారండి, జ్ఞానం చెప్తారు కదండి, సువార్త చెప్పారండి అంటున్నారంటే జ్ఞానం వేరనుకుంటున్నారు, సువార్త వేరనుకుంటున్నారు. అసలు బైబిల్లో మనం చూడగలిగితే జ్ఞానమన్నా వాక్యమే, వాక్యమన్నా సువార్తే, సువార్త అన్నా యేసుక్రీస్తే. కాబట్టి క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నప్పుడు జ్ఞానాన్ని ప్రకటించటం అన్నా ఒకటే, వాక్యాన్ని ప్రకటించటం అన్నా ఒకటే, సువార్తను ప్రకటించటం అన్న ఒకటే. ఇవన్నీ వేరువేరు అర్థం ఇచ్చే పదాలు కాదు. వాక్యమన్నా జ్ఞానమన్నా సువార్తన్నా ఒకటే. అంటే బైబిల్లో ఏ మాటను మీరు తీసుకొని మనిషిని దేవుని వైపు తీసుకొని రావటానికి మీరు చెబుతున్న ప్రతి మాట సువార్తకు సంబంధించిందే అవుతుంది. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎలా ప్రకటించాలి, ఎలా ప్రకటించాలి. ఒకవేళ చెప్పే విషయం పట్ల మనకు అవగాహన ఉండి సరిగా చెప్పలేకపోయినా చాలా ప్రమాదం అండి. ముందుగా వాక్యం నేర్చుకోవటానికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి, బాగా నేర్చుకోవాలి. రెండవది, ఈ శ్రేష్టమైన ఈ మహాజ్ఞానాన్ని ఎలా చెప్పాలో కూడా మనకు తెలియటం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు వేదాలలోనికి వెళ్ళి చెప్పటం, దెబ్బలు తినటం, హేళన పాలవటం, లేదా ఇతర గ్రంథాల జోలికి వెళ్ళిపోయి, మీ అందరూ చూశారు జయశైల్ గారు మాట్లాడిన సీడీలో, నేను ముస్లింలే అనటం, యేసుక్రీస్తును ముస్లింగా డిక్లేర్ చేయటం, ఇవన్నీ మీరు చూశారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే బైబిల్కు లోబడి వాక్యాన్ని ప్రకటించాలన్నది లేకపోవటం వల్ల, ఏం చెప్పినా పర్వాలేదు క్రీస్తులోనికి తీసుకొస్తే బాగుండు అనుకుంటున్నారు. అలాని నీకిష్టమైంది చెప్పి క్రీస్తులోనికి తీసుకురావటం కాదు. వినటం వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట అన్నాడు. అంటే బైబిల్లో రాయబడిన మాటల వల్ల మనిషి విశ్వాసం అవ్వాలే తప్ప ఏదో మిగిలిన మత గ్రంథాలలోని చెప్పటం వల్ల మనిషికి విశ్వాసం వచ్చినా అది స్థిరం కాదు, అసలు అది విశ్వాసము అనబడదు. కాబట్టి ఎలా ప్రకటించాలో కూడా మళ్ళీ కాస్త బైబిల్లో నుంచి మనం ఆలోచించగలిగితే, మళ్ళీ పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనాన్ని మళ్ళీ ఒకసారి చదువుకుందాం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా దాన్ని విశదీకరిస్తూ పౌలు గారు లేఖనముల ప్రకారం అన్న పదాన్ని ఉపయోగిస్తున్నాడు. అదేమనగా, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని లేఖనముల ప్రకారము అన్నాడు. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. మళ్ళీ లేఖనముల ప్రస్తావన అంటే యేసుక్రీస్తును గురించి చెప్పేటప్పుడు లేఖనముల ప్రకారం చెప్పాలి అని పౌలు గారు చెబుతున్న ఒక మాట మనకు రెండవసారి కూడా రిపీట్ అయింది. లేఖనముల ప్రకారము సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము తిరిగి లేచాడు. అంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల గురించి ప్రస్తావించేటప్పుడు లేఖనముల ప్రకారం చెప్పాలి అనే ఒక హెచ్చరిక మనకు కనపడుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టాడు వేదాల ప్రకారం అనకూడదు, యేసుక్రీస్తు మరణించాడు వేదాల ప్రకారం అనకూడదు, యేసుక్రీస్తు తిరిగి లేచాడు వేదాల ప్రకారం అనకూడదు. లేఖనముల ప్రకారం చెప్పాలి. లేఖనాలు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినవి గనుక, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడ్డ లేఖనాలు అంటే ఒక విషయాన్ని చెప్పేటప్పుడు సపోర్టింగ్గా లేఖనాలను తీసుకుంటున్నాడు. అంటే లేఖనాల ప్రకారంగా సువార్త ప్రకటించాలి అని ఒక విషయం మనకు అర్థమవుతుంది. లేకపోతే లేఖనముల ప్రకారం అని పౌలు గారు రెండవసారి ఎందుకు రిపీట్ చేస్తాడు?
మళ్ళీ ఆ మాట చదువుకుందాం, మూడో వచనం. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. అంటే లేఖనముల ప్రకారమే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల గురించి చెప్పాలి. ఇప్పుడు లేఖనాలను పక్కన పెట్టి వేదాలను పెట్టుకున్నారు. వేదాల ప్రకారంగా యేసుక్రీస్తు పుట్టాడంటున్నారు, వేదాల ప్రకారంగా యేసుక్రీస్తు మరణించాడంటున్నారు, వేదాల ప్రకారంగా యేసుక్రీస్తు తిరిగి లేచాడంటున్నారు. వీళ్ళు తెలియకుండానే ఎంత తప్పు చేస్తున్నారంటే, ఒక అన్యుణ్ణి క్రీస్తులోనికి తీసుకురావటానికి క్రీస్తునే వేదాలలోనికి తీసుకెళ్ళి ఒక భయంకరమైన తప్పు చేస్తున్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఒక అన్యుణ్ణి దేవుని నమ్మని వాణ్ణి వాక్యాన్ని ప్రకటించి క్రీస్తులోనికి తీసుకురావాలి. క్రీస్తులోనికి తీసుకురావటం అయితే బెటర్, క్రీస్తులోనికి తీసుకురావటం గొప్ప సంగతి. కానీ క్రీస్తునే వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వేదాలలోనికి తీసుకెళ్తున్నారు. ఎంత భయంకరమైన తప్పు చేస్తున్నారు మీరు ఆలోచించండి. అంటే పేషెంట్ని బదులు డాక్టర్నే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళినట్టుంది ఇది, అంతే కదా. మిగిలిన వారిని క్రీస్తులోనికి తీసుకురా, క్రీస్తులోనికి తీసుకురా. కానీ వీళ్ళు చేసిన భయంకరమైన తప్పేంటంటే, వారిని క్రీస్తులోనికి తీసుకొని రావటానికి బదులు క్రీస్తునే బైబిల్లో రాయబడిన క్రీస్తుని వేదాలలోనికి తీసుకుని వెళ్ళారు. అందుకే టైటిల్ ఏం పెడుతున్నారు తెలుసా? వేదాలలో క్రీస్తు అన్నారు. మనం నమ్మిన స్వరక్షకుడు, బైబిల్లో 66 పుస్తకాలుగా ఆయన మహాజ్ఞానం మనకు కనపడుతున్నప్పుడు క్రీస్తునే వేదాలలోనికి తీసుకెళ్తున్నారంటే అసలు బైబిల్లో ఏ మాట వాళ్ళకి అర్థం కాలేదండి. అసలు వారిని క్రీస్తులోనికి తీసుకునరా, క్రీస్తులోనికి తీసుకొని రావటానికి లేఖనాలను ప్రాథమికంగా, లేఖనాలను ఆసరాగా, లేఖనాల ప్రకారమే తీసుకోవాలి తప్ప మిగిలిన మత గ్రంథాల జోలికి వెళ్ళటం అది హర్షణీయం కాదండి, అది తప్పు. ఎందుకంటే పౌలు గారు లేఖనముల ప్రకారం అంటున్నాడు. పౌలు గారి కంటే ముందు సువార్త ప్రకటించింది యేసుక్రీస్తు. యేసుక్రీస్తు సువార్త ప్రకటనలో మనకి బాగా కనపడుతున్న విషయాలు కూడా మీరు చూడగలిగితే, యేసుక్రీస్తు ఏ మాట చెప్పినా లేఖనముల ప్రకారం చెప్పినా అనేకమైన సందర్భాలు బైబిల్లో ఒక రెఫరెన్స్ మీకు చూడగానే మీకు విషయం అంతా అర్థమైపోద్దండి. యేసుక్రీస్తు ఏ మాటను తీసుకున్నా లేఖనాల ప్రకారం చెప్పాడే తప్ప, ఇదిగో నా గురించి వేదాల్లో రాయబడిందని యేసుక్రీస్తు చెప్పలేదు సుమా, యేసుక్రీస్తు చెప్పలేదు. కాబట్టి సువార్తకు ప్రారంభం క్రీస్తు అయితే, యేసుక్రీస్తు సువార్త ప్రకటనలో లేఖనాలను ఎలా ప్రాథమికంగా ప్రాముఖ్యంగా తీసుకున్నాడో కొన్ని రెఫరెన్స్లు మనం చూడగలిగితే, మత్తయి సువార్త, మత్తయి సువార్త 3వ అధ్యాయము 3 వచనాలు దయచేసి చూడండి. ఆ దినముల యందు బాప్తీసమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను, ప్రభు మార్గమును సిద్ధపరుచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడని, అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. యోహాను గురించిన ప్రస్తావన తీసుకుంటూ లేఖనములో రాయబడిన ప్రస్తావన కనపడుతుంది అని యెషయా గారు రాశారు. అంటే యోహాను గారిని గురించి మనకి ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, పరిచయం చేస్తున్నారు? లేఖనములో వ్రాయబడిన ప్రకారంగా. అందుకే యేసుక్రీస్తు ఎక్కడ మాట్లాడుతున్నా లేఖనముల ప్రకారం అన్న మాట బైబుల్ అంతటిలో మీకు కనపడుతుందండి. ఇంకో మాట చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 16-17 వచనాలు. ఆయన వారిని అందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను.
ఈ మాటలు చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ఈ మాటలు ఎందుకు చెబుతున్నాడో లేఖనాలలో రాయబడిన ఒక రెఫరెన్స్ను మళ్ళీ కోడ్ చేస్తున్నాడు అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు. అంటే ఈయన ఒక విషయాన్ని చెబుతూ లేఖనాలలో రాయబడిన ఒక విషయాన్ని కోడ్ చేస్తున్నాడు. ఇదిగో యెషయా గారు చెప్పారు కదా అని. అంటే లేఖనముల ప్రకారం మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు. ఇంకా చూడండి మత్తయి సువార్త 13:15 ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారు హృదయము కొవ్వినది, వారి చెవులు వినటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినట మట్టుకు విందిరే గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుతున్నది. మళ్ళీ యెషయా గారి మాటల్ని కోడి చేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ఏది మాట్లాడుతున్నా లేఖనముల ప్రకారం వివరిస్తున్నాడు. ఇంకా చూడండి మత్తయి సువార్త 15:6-7 మత్తయి సువార్త 15:6-7 మీరు మీ పారంపర్యాచార నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో తన్ను గణపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గురించి ప్రవచించిన మాట సరియే. మళ్ళీ యెషయా గారి మాటను ప్రస్తావన తీసుకొస్తున్నాడు. ఇలా యేసుక్రీస్తు మరణ పర్యంతం వరకు మరణించటానికి ముందు కూడా నేను తప్పిగొనుచున్నాను, అంతటా లేఖనము నెరవేరునట్లు నేను తప్పిగొనుచున్నాను. అంటే యేసుక్రీస్తు సువార్త ప్రకటన, వాక్యపు ప్రకటన ముందుగా రాయబడిన పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తల మాటలను తీసుకొని లేఖనాల ప్రకారంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, వివరించాడు. కాబట్టి లేఖనాలు అనగానే ముందుగా దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించబడిన ప్రవక్తల గ్రంథాలు అని మర్చిపోకండి. ఇప్పుడు పౌలు గారు కూడా నేను లేఖనముల ప్రకారం సువార్త ప్రకటిస్తున్నాను, యేసుక్రీస్తు మరణించాడన్న సంగతి లేఖనాలలో చూపించాడు, యేసుక్రీస్తు సమాధి చేయబడ్డాడన్నది లేఖనాలలో చూపించాడు, యేసుక్రీస్తు తిరిగి లేచాడన్నది కూడా లేఖనాలలో చూపించాడు. ఎందుకు? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల గురించి ప్రతి ప్రవక్త ఇంచుమించు ముందుగా రాశాడు గనక అవి చూపిస్తున్నాడు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? లేఖనాలలో ఉంటున్న విషయాన్ని చూపించడానికి బదులు ఇదిగో యేసుక్రీస్తు భూమి మీదకి వస్తాడని ఎక్కడ చూపిస్తున్నారు? వేదాలలో చూపిస్తున్నాడు. అక్కడే సమస్యలు పెరిగిపోతున్నాయి, అక్కడే సమస్యలను సృష్టించుకుంటున్నాం మనం. యేసుక్రీస్తును గురించి లేఖనాలలో వ్రాయబడింది చెప్పటం వల్ల ఎలాంటి గొడవ ఉండదు. యేసుక్రీస్తు గురించి చెప్పటానికి మిగిలిన వారి నమ్మకాలలోనికి నువ్వు వెళితే అక్కడ నుంచి గొడవలు ప్రారంభమవుతాయి. సువార్త ప్రకటించటమే ఆటంకంగా మారిపోతుంది గనక మిగిలిన వారి గ్రంథాల జోలికి వెళ్ళటం అనేది అది సరి అయిన పద్ధతి, బైబిల్ ప్రకారంగా కాదు. ఒక వేదాలే కాదు, లేదా ఒక ఖురాన్ను కానివ్వండి, లేదా ఇంకేదైనా కానివ్వండి, వాటి జోలికి మనం వెళ్ళకూడదు. ఒకవేళ వాటి జోలికి వెళ్ళగలిగితే ఆ తర్వాత వచ్చే గొడవలకు దేవుణ్ణి బాధ్యను చేయొద్దు. ఒకవేళ సువార్త ప్రకటిస్తున్నప్పుడు నేను ఇన్ని కష్టాలు పడ్డానని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాట మీ అందరికీ తెలిసిన మాట, ఎవడైనను పరుల జోలికి పోవాడుగా బాధ అనుభవింప తగదు అన్నాడు. పరుల జోలికి పోవటం అంటే వాళ్ళ నమ్మకాలలోనికి వెళ్ళి నువ్వు మాట్లాడటం అనేది వాళ్ళ వల్ల ఇబ్బందులు తలెత్తక మానవు. అలా నువ్వు బాధపడుతూ నేను దేవుడి కోసం బాధపడుతున్నానని నువ్వు అనకూడదు అన్నాడు.
కాబట్టి లేఖనాల ప్రకారమే యేసుక్రీస్తు సువార్తను ప్రకటించాడు, లేఖనాల ప్రకారమే పౌలు గారు సువార్తను ప్రకటించాడు. ఇంకా కొన్ని సందర్భాలు మీరు చూడగలిగితే, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 34-35 వచనాలు దయచేసి చూడండి. అప్పుడు నపుంసకుడు ప్రవక్త యవనుని గురించి ఇలాగూ చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేరొకను గూర్చియా దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగెను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి యేసును గురించిన సువార్తను ప్రకటించెను. యెరూషలేముకు వచ్చాడండి నపుంసకుడు. ఐథియోపియల రాణి అయిన కాందాకే క్రింద ఆర్థిక మంత్రిగా ఉన్నతను యెరూషలేములకు వచ్చి ఆరాధన ముగించుకుని వెళ్ళిపోతున్న సందర్భంలో అతనికి సువార్తను ప్రకటించడానికి ఫిలిప్పు గారు ఆత్మచేత కొనుకోబడిన తర్వాత అతనికి ఎలా సువార్తను ప్రకటిస్తున్నాడంటే, అతడు చదువుతున్న లేఖనాల్ని అనుసరించి సువార్తను ప్రకటిస్తున్నాడు. నీ మీద ఏ దేశం? ఐథియోపియా దేశమా? మీ మత గ్రంథాలు ఏంటి? ఆ మత గ్రంథాలలో కూడా యేసుక్రీస్తున్నాడన్న ప్రస్తావన ఇక్కడ చేయటం లేదు. లేఖనాలే. కాబట్టి మిగిలిన వారి నమ్మకాలను ఎందుకు వారిలోనికి మనం వెళ్ళాలి? వారిని క్రీస్తులోనికి ఆహ్వానించు. మిగిలిన వారిని క్రీస్తులోనికి ఆహ్వానించు. కానీ మీవు తప్పు అని ఆ తప్పుల్లోనికి క్రీస్తును తీసుకుని వెళ్ళి ఎక్కడ ఉన్న 2-3 మాటలు చూపించి అక్కడ గందరగోళం నెలకొల్పటానికి తప్ప ఒక సత్యాన్ని సవివరంగా చెప్పటానికి ఇలాంటి పద్ధతులు దేవుడు ప్రవేశపెట్టలేదండి. కాబట్టి ఫిలిప్పు ఆ లేఖనమును అనుసరించి సువార్తను ప్రకటించినట్టుగా మనకు కనపడుతుంది. ఇలా బైబిల్ అంతటిలో ఈ కాన్సెప్ట్తో ఈ ఉద్దేశాన్ని మీరు కలిగి చూడగలిగితే, ఎక్కడ సువార్త ప్రకటిస్తున్నా ప్రాథమికంగా లేఖనముల ప్రస్తావన ఖచ్చితంగా మనకు కనపడుతుందండి. ఇక పౌలు గారు సువార్త దండయాత్రలో ఆయన ప్రకటించిన విధానం కూడా చూడండి. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 23వ వచనం. పౌలు గారికి ఒక దినము నియమించి అతను ఉంటున్న దగ్గరికి బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయము నుండి సాయంకాలము వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యేసును గురించి వివరముగా బోధించుచు. మోషే ధర్మశాస్త్రములో నుంచి ప్రవక్తల గ్రంథాలలో రాయబడిన లేఖనాలలో ఉంటున్న మాటలను తీసుకుని యేసుక్రీస్తుని గురించిన సువార్త ప్రకటించాడు. ఏమంటే ఈ మాటలు చదువుతుండగానే మనకు అర్థమవుతుంది, ఇంకా ఎక్స్ప్లనేషన్ కూడా మీకు అవసరం లేదు. ఎందుకంటే అంత సూటిగా డైరెక్ట్గా రాయబడిన మాటలు. మిగిలిన మత గ్రంథాల జోలికి పౌలు గారు వెళ్ళినట్టుగా మనకు కనపడటం లేదు. ఇంకా చూడండి, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 23వ వచనం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 23వ వచనం. ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమియు చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. మరి ఏమియు నేను చెప్పలేదు అని పౌలు గారు ఎంత ఖచ్చితంగా చెబుతున్నాడు చూడండి. అంటే సువార్త ప్రకటనలో ఖచ్చితంగా లేఖనాల ప్రస్తావన ఉండాలి, లేఖనములను అనుసరించే సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు ప్రకటించింది అలానే, ఫిలిప్పు గారు ప్రకటించింది అలానే, పౌలు గారు కూడా ప్రకటించింది అలానే. మరి ఈరోజు ఈ సమకాలీన బోధకులు ఏదో కొత్తదనం అంటూ వారికి సువార్తను ప్రకటించాలని వారి గ్రంథాలలోనికి వెళ్ళటం అంటే అది సమస్యల సుడిగుండంలో చిక్కుకోవటమే.
అలాంటప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు. ఈరోజు ఎక్కువ మంది దాన్ని సమర్థించేవారు కూడా ఉన్నారు, ఎందుకంటే వారు బైబిల్ను నమ్మరు కదండి, లేఖనాలను నమ్మరు కదా. లేఖనాలను నమ్మని వారికి లేఖనాలలో నుంచి చూపిస్తే వాళ్ళు ఎలా బిలీవ్ చేస్తారు? వారు నమ్ముతున్న నమ్మకాలలోనికి వెళ్ళి చెప్తే అప్పుడు నమ్ముతారు కదా అంటారు. అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీస్తే బాగుండు అని, ముళ్ళును తీయడానికి ప్రయత్నం చేస్తే బాగుండు, ఉన్న ముళ్ళు అలానే ఉండి ఇంకో ముళ్ళు గుచ్చుకుంటే బాగుంటుందా? ఇది ముళ్ళును ముళ్ళుతో తీయటం కాదు, ఉంటున్న ముళ్ళు ఉండగానే ఇంకో ముళ్ళు గుచ్చుకోవటం లాంటిది. ఇలాంటి సామెతలు ఇక్కడ పనిచేయవు. ఈరోజు ఎక్కువ మంది అండి, ఈరోజు కొంతమంది విశ్వాసులు కూడా, ఎందుకంటే వీళ్ళ బోధన అభిమానించేవారు కూడా, వారు నమ్మనప్పుడు ఎలా చెప్పగలవండి? వారు నమ్మనప్పుడు. అందుకే ఇస్రాయేలీలకు ధర్మశాస్త్రం ఉంది, లేఖనాలు ఉన్నవి కనుక ఆ రోజు లేఖనాల ప్రకారంగా యేసుక్రీస్తును బోధించారు. ఇప్పుడు అన్యజనులకు సువార్తను ప్రకటించాలి. వీరికి లేఖనాలనే నమ్మనప్పుడు వీళ్ళకి యేసుక్రీస్తుని గురించి చెప్పటానికి తప్పనిసరి వారి నమ్మకాల్లో తీసుకుంటే తప్పేంటి అని. అయినా ఏం చెప్పినా ఏంటండి, క్రీస్తులోనికి రావటం ముఖ్యం కదా అంటున్నారు. ఏం చెప్పినా ఏముందండి, క్రీస్తులోనికి వాళ్ళని తీసుకుని రావటమే కదా ముఖ్యం అనుకుంటున్నారు. కాబట్టి క్రీస్తులోనికి తీసుకుని రావటం ముఖ్యమే కాదనటం లేదు, కానీ క్రీస్తులోనికి ఎలా తీసుకొని వస్తున్నావో అది కూడా ముఖ్యమే. అంటే ఏం చెప్పినా పర్వాలేదు అనుకునే ఒక మనసు వచ్చిందండి. ఒకవేళ ఏం చెప్పినా పర్వాలేదని నువ్వు అనుకుంటున్నావు, అదే దేవుడు అనుకుంటుంటే ఈ 66 పుస్తకాల జ్ఞాన గ్రంథం అసలు మనకు అవసరమే లేదు, ఏం చెప్పినా పర్వాలేదు అన్నప్పుడు. 66 పుస్తకాలు ఇచ్చాడంటే దాని అర్థం ఏంటో చెప్ప, ఇదే చెప్పాలి అని. ఇది లేకపోతే ఏం చెప్పినా పర్వాలేదని దేవుడు అనుకోవచ్చు, కానీ ఇది ఇచ్చాడంటే ఇందులో ఉన్నది చెప్పమని ప్రత్యక్షంగా పరోక్షంగా మనతో చెప్పాడు కదా. అలాంటప్పుడు మరి మిగిలిన వారికి సువార్తను ప్రకటించటం ఎలా, నమ్మని వారికి ప్రకటించటం ఎలా అని మళ్ళీ బైబిల్లోని వెళ్ళగలిగితే, అన్యజనులకు అపోస్తులుగా నియమింపబడిన వాడు పౌలు గారని మర్చిపోకండి. అన్యజనులకు అపోస్తుడుగా నియమింపబడిన వారు పౌలు గారు. మరి పౌలు గారు అన్యజనులకు ఎలా సువార్తను ప్రకటించాడో బైబిల్లో చూస్తే మనం ఎలా అన్యజనులకు సువార్తను ప్రకటించాలి ఈజీగా మనకి తెలిసిపోతుంది. కాబట్టి పౌలు గారిని ఆశ్రయించి, పౌలు గారు అన్యజనులకు ఎలా సువార్తను ప్రకటించాడో బైబిల్లో మీరు చూడగలిగితే, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము, పద్నాలుగు 15 వచనాలు దయచేసి చూడండి. అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా, ఎందుకంటే పౌలు గారు బర్నబాలు వాక్యం చెప్పగానే వాళ్ళు అన్యజనులండి. అప్పటి వరకు బలులు ఇవన్నీ అర్పించిన వీరు వాక్యం చెప్పగానే ఆకర్షింపబడి వీళ్ళే దేవదూతలు మనిషి రూపంలో వచ్చారని వీళ్ళకే బలి ఇవ్వాలనుకుంటున్నప్పుడు ప్రయాసపడి ఆపేశారు. ఎందుకంటే మేము వాక్యం చెబుతున్నది మీరు వినండి, మమ్మల్ని ఎందుకు గొప్ప అంటున్నారు? చెప్పే మేము గొప్పవారం కాదు, మేము చెబుతున్నది గొప్ప సంగతి అని వాళ్ళకి వాక్యాన్ని పరిచయం చేసేటప్పుడు పౌలు గారు ఎలా మాట్లాడుతున్నారు చూడండి. ఇప్పుడు 15వ వచనం, అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, ఈ దేవుణ్ణి ఎలా పరిచయం చేస్తాను చూడండి, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపునకు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఇక్కడ లేఖనాల ప్రస్తావన మనకు కనబడటం లేదు, మరి వేటి ప్రస్తావన కనబడుతుంది? ఆకాశము భూమి అందులో ఉన్న సమస్తము. అంటే సువార్త ప్రకటించడానికి ఇక్కడ ప్రకృతిని ఉపయోగిస్తున్నట్టుగా ఉంది, ప్రకృతిని ఉపయోగించుకుంటున్నాడు. ఎందుకంటే ప్రకృతి ఒక మతానికి సొత్తు కాదు, ప్రకృతి మనుషులందరిది.
ఒక వర్గానికి సంబంధించింది కాదు. కాబట్టి అన్యులకు సువార్తను ప్రకటించే సమయానికి పౌలు గారు లేఖనాలు ఎలాగో వారికి తెలియదు గనుక ప్రకృతిని వాళ్ళ కళ్ళ ముందున్న ప్రకృతిని చూపించి ఆకాశాన్ని చూపిస్తాను. ఒక్కసారి ఆలోచించండి, దీన్ని ఎవరు కలిగించారు? నేల, అందులో ఉంటున్న సమస్తము అని ప్రకృతిని ఆసరాగా చేసుకొని ప్రకృతి వైపు వాళ్ళ ఆలోచనను మళ్లించి సువార్త చెబుతున్నాడు. ఇలా చెప్పటం తప్పనుకోకండి, ఎందుకంటే ప్రకృతిని కలిగించింది కూడా ఎవరు? దేవుడే. కాబట్టి వీటి నిర్మాణం వెనక దేవుడు ఉన్నాడని, దేవుణ్ణి పరిచయం చేయడానికి ప్రకృతిని వాడుకుంటున్నాడు. మరి ప్రకృతిలో దేవుని లక్షణాలు ఉన్నామన్న సంగతి మనందరికీ తెలుసు. Roma 1:19-20 ఆయన అదృశ్య లక్షణములు అన్నాడు. ప్రకృతిలో ఉన్నవి అంటే ప్రకృతిని చూపిస్తున్నాడంటే ఆయన అదృశ్య లక్షణములను పరిచయం చేయడానికే అని మనకు అర్థమవుతుంది. ఇక అంతటితో ఆగక పౌలు గారు 17వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఆయనను ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయుచు ఆహారము అనుగ్రహించుట ఉల్లాసముతో, అంటే తినే ఆహారాన్ని గురించి చెబుతున్నాడు, కురిసే వర్షాన్ని గురించి చెబుతున్నాడు, వచ్చే ఋతువుల గురించి చెబుతున్నాడు. అంటే ఇవన్నీ బోధలో పౌలు గారు ఉపయోగిస్తున్నారంటే మనం బయటి ప్రాంతాలలో అన్యజనులకు సువార్తను ప్రకటించేటప్పుడు వీటి సందర్భాలు మనం తీసుకోగలిగితే ఆసక్తిగా వింటారు, ఆ తర్వాత ఆత్మను రక్షించుకుంటారు. ఎందుకంటే నువ్వు వాక్యం చెబుతావు గనుక. ఇప్పుడు దీనివల్ల ఏదైనా గొడవలు అవుతాయి చెప్పండి. సూడు గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ఏమైనా గొడవలు అవుతాయా? అవు. గాలి గురించి మనం మాట్లాడుతున్నాం, గొడవలు ఏమో అవ్వవు. వర్షం గురించి మనం మాట్లాడుతున్నాం, వింటాడు నిజమే కదా, వర్షం ఎలా కురుస్తుంది మరి? ఇదిగో దేవుడిని కొర కురిపిస్తున్నాడు. ఇదిగో కేవలం వర్షాన్ని కురిపించి నీకు భోజనం పెడుతున్న మహానుభావుడే. ఇదిగో యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించి వాక్యాన్ని కూడా నీకు పెట్టాడు, జీవాహారాన్ని. ఇలా ప్రకృతిని ముందు పెట్టుకొని యేసుక్రీస్తుని గురించిన సువార్త వాళ్ళకు ప్రకటించగలిగితే అన్యజనులను సహితం, అంటే దేవుణ్ణి నమ్మని వారిని సహితం దేవునిలోనికి తీసుకొని రావచ్చు. అదే క్రైస్తవుల దగ్గర మాట్లాడుతున్నాం అనుకోండి, క్రైస్తవులు బైబిల్ నమ్ముతారు గనక ఖచ్చితంగా లేఖనములను అనుసరించే వారికి చెప్పాలి. అన్యజనుల దగ్గరికి వెళ్ళావు, లేఖనాలలో ఏముందో వాళ్ళకి తెలియదు గనక ప్రకృతిలో ఉంటున్న సందర్భాలను తీసుకొని రావాలి. అలా క్రీస్తులోనికి తీసుకొని వచ్చిన తర్వాత బైబిల్ను వారికి మళ్ళీ నేర్పించాలి. ఇప్పుడు ఆలోచించండి, అసలు ప్రకృతిలోనికి వెళ్ళి మీరు చెప్పటం వల్ల చక్కగా చెప్పగలిగే అవకాశం మనకుంది, ఎవరికి ఇబ్బంది ఉండదు, ఎవరికి ఇబ్బంది ఉండదండి. అన్యజనులకు అపోస్తలుడైన పౌలు గారే ఎంత చక్కగా ప్రకృతిలోనికి వెళ్ళి దేవుని మహాజ్ఞానం చెబుతున్నాడు చూడండి. అందుకే మన జనరల్ టైటిల్స్ ఎలా ఉంటాయండి పబ్లిక్ మీటింగ్లో మనం వెళ్ళినప్పుడు, మనిషి జన్మ ఎందుకు. అందుకే బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ప్రసంగాలలో ఎక్కువ ప్రస్తావన ప్రకృతిని గురించి తీసుకోవటం మీ అందరికీ తెలుసు, చూసారా? ఎందుకంటే అన్యజనులకు వాక్యాన్ని వెళ్ళాలంటే బైబిల్లో ఇలా వెళ్ళటమే సరి అయిన విధానం అని చెప్పబడింది. ఇంకొక సందర్భాన్ని కూడా చూడండి, అపోస్తల కార్యములు 17:23-25. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా అన్నాడంటే మీరెవరన్నమాట? అన్యులు. ఇప్పుడు వీరికి వాక్యం చెప్పాలి. పౌలు గారు ఆ ప్రదేశానికి వెళ్ళాడు. వెళ్ళి కీర్తన గ్రంథం 115 తీయండి అని, కళ్ళున్నా చూడవు, చెవులున్నా వినవు అంటే చెవులు మూసేస్తారు. అక్కడ ఉంది బైబిల్లో ఈ మాటలు తీశాడు అనుకోండి, అక్కడ వాక్యం ప్రకటించటం కాదు కదా, వివాదాలు ఎక్కువైపోతాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత పౌలు గారు వారికి వాక్యాన్ని ప్రకటించడానికి ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడో మీరు చూడగలిగితే 25 చూడండి. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదవ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. అలాగే 24 కూడా చూడండి, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు అన్నాడు. చాలండి, జగత్తును అందలి సమస్తమును అన్నాడు.
అంటే మళ్ళీ ప్రకృతిలోనికి వెళ్ళాడు. దేవుడు వేటి వేటిని ఎలా నిర్మించాడో ఒక్కొక్క మాట చెబుతున్నప్పుడు దేవుడు ఎంత గొప్పవాడా అన్నాడు. అలా ప్రకృతిని గురించి చెప్పి, అలా ఆదామును గురించి చెప్పి, ఆ తర్వాత ఆదాము తర్వాత మనం అందరం ఎలా వచ్చామో చెప్పి వారికి సువార్తను ప్రకటిస్తున్నాడు. అంటే ఇక్కడ లేఖనాల ప్రస్తావన ఏమైనా కనపడుతుందా మనకి? ప్రకృతి ప్రస్తావన, ప్రకృతి ప్రస్తావన. కాబట్టి ప్రకృతిలో ఉంటున్న ఈ కళ్ళ ముందు జరుగుతున్న ఈ సందర్భాలను తీసుకొని వాక్యం చెప్పటం అనేది అది దేవుడు చెప్పమన్న, యేసుక్రీస్తు ప్రకటించమన్న విధానం. ఇది కాకుండా సువార్త ప్రకటన పేరుతో ఇతర నమ్మకాలలోనికి వెళితే సమస్యలు వస్తాయి. ఈ సమస్యల వల్ల రేపొద్దున నిజం చెప్పటానికి కూడా ఆ ప్రాంతానికి మనం వెళ్ళలేము. నిజం చెప్పడం కూడా చాలా కష్టమైపోతుంది. కాబట్టి అన్యజనులకు సువార్తను ప్రకటించేటప్పుడు ప్రకృతి ప్రస్తావన తీసుకోవాలి. లేదు చదువుకున్నవారు ఉన్నారు, బాగా చదువుకున్నవారు ఉన్నారు, అప్పుడు శాస్త్రాలు కూడా ప్రకృతిలో నుంచి పుట్టాయి అన్న సంగతి మర్చిపోకండి. శాస్త్రాలు కూడా ప్రకృతిలో నుంచి పుట్టాయి. మనిషి శాస్త్రం గొప్పదనుకుంటున్నాడు, లేదు బైబిల్ గొప్పదని. శాస్త్రాలను మించిన మహాజ్ఞానం బైబిల్లో నుంచి చెప్పటం కూడా పరోక్షంగా ఇదిగో ఈ ప్రకృతిలో నుంచి దేవుని మహాజ్ఞానాన్ని బోధించటం అవుతుంది. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం, ప్రతి మనుష్యునికి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని. ఇక్కడ చూసారా, సమస్త విధములైన మత గ్రంథాలతో లేదు జ్ఞానముతో అన్నాడు. మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచ్చు అన్నాడు. అంటే శాస్త్రాలను మీరు ఉపయోగించుకున్న తప్పులేదు. అందుకే జయశాలి గారు బైబిల్ గొప్పదనటానికి మిగిలిన మత గ్రంథాల కంటే గొప్పదని చెప్పటం కాదు, సకల శాస్త్రాలను అధిగమించింది బైబిల్ అంటారు. శాస్త్రాలను తీసుకుని వాటి కంటే గొప్పదని చెబుతారే తప్ప ఇతర మతాలలోనికి వెళ్ళి చెప్పటం మీరు ఎక్కడా వినుండరు. కాబట్టి ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుతూ సకల విధములైన జ్ఞానముతో. జ్ఞానం అనేది ప్రకృతి సంబంధమైంది కనుక ఇదిగో ఈ ప్రకృతి సంబంధమైన ఈ జ్ఞానం కంటే బైబిల్లో ఉంటున్న జ్ఞానం గొప్పదని ఇదిగో దేవుని వైపు మనిషిని ఆకర్షించడానికి వీలవుతుంది. కాబట్టి సువార్త ప్రకటనకు వెళుతున్న మనం దాన్ని బాధ్యతగా గుర్తించాలి, ఎక్కడికి వెళ్ళాలో గుర్తించాలి, వెళ్ళిన తర్వాత ఏం చెప్పాలో కూడా మనకు తెలియాలి. వెళ్ళి సర్వలోకానికి సర్వ సృష్టికి చెప్పమన్నాడు కదని కొండ మీద కూర్చున్నారనుకోండి, కొండ మీద నుంచి దూసేస్తారు. ఇంకెక్కడ దొరకలేదు, తిరుపతి కొండల మీదకి వెళ్ళాలను, అంత అవసరం ఏముంది చెప్పండి. అక్కడికి ఎందుకు వెళ్ళావు? అక్కడ సిలువ గుర్తులు ఎందుకు వెయ్యాలి? గొడవలు సృష్టించడానికే తప్ప ఇంకేముంది? కాబట్టి ఎక్కడికి వెళుతున్నావో నువ్వు ఆలోచించాలి, వెళ్ళిన తర్వాత ఏం చెప్పాలో కూడా ఆలోచించాలి. నువ్వు లేఖనాల ప్రకారంగా చెబుతున్నావా? ప్రకృతిలోనికి వెళ్ళేందుకు లేఖనాలను నమ్మని వారు నీ ముందు కూర్చుంటే ప్రకృతిలోనికి వెళ్ళి చెబుతున్నావా? అది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇలా ప్రకటించటం వల్ల అసలు మిగిలిన ఏ గ్రంథానికి జోలికి వెళ్ళవలసినంత అవసరత లేనుగాక లేదు. పౌలు గారు వెళ్ళలేదు, యేసుక్రీస్తు వెళ్ళలేదు, ఫిలిప్పు వెళ్ళలేదు, అన్యజనులకు అపోస్తలుడైన పౌలు గారే. వాటి ప్రస్తావన నేను తీసుకుని రాలేదని ఖచ్చితంగా చెబుతున్నప్పుడు పౌలు గారే కేవలం ప్రకృతిని తీసుకుంటే ఆ తర్వాత మనం అన్యజనులకు సువార్త ప్రకటించినప్పుడు ఏదో వారి గ్రంథాలలోనికి వెళితే బాగుండన్న ఆలోచన వచ్చిందంటే అది దయ్యపు ఆలోచన, అది పరలో జోలికి పోవడం, చిచ్చు పెట్టడం, వివాదాలలోనికి రాగటం, వివాదాలలోనికి రావటం, దారిన పోయే కుక్క చెవులు పట్టుకోవటం లాంటిది. అది సామెతల గ్రంథంలో ఉంటుంది. తనకు పట్టని వివాదం జోలికి వెళ్ళేవాడు దారిన పోయి కుక్క చెవులు పట్టుకునేవాడు. వాళ్ళది ఏదో వాళ్ళు చెప్పుకుంటారు, నీకు ఎందుకు చెప్పు, అంత అవసరమా? వారిని ఎందుకు హేళన చేయాలి? వారిని హేళన చేస్తే వాళ్ళు వస్తారా, దేవుళ్ళకి వస్తారా? నీది గొప్పే కావచ్చు, అది ఎలా గొప్పదో చెప్పు, అంతే తప్ప నీది తప్పు నాది గొప్ప అనకండి. నీది తప్పు నాది గొప్ప, నీది గొప్పదైతే చెప్పు, వారిది తప్పని వాళ్ళే అర్థం చేసుకోగలిగితే ఇదిగో ఈ గొప్పతనాన్ని వాళ్ళు గుర్తించగలుగుతారు. ఈరోజు క్రైస్తవులు వేదాలలోనికి వెళ్ళిపోతున్నారు, అంటే బైబిల్ తెలియక.
ఇస్లాం సోదరులు ఎక్కడికి వచ్చారు? బైబిల్లోకి వచ్చారు. నువ్వు బైబిల్ను విడిచిపెట్టి పక్కకి వెళ్ళావు, మిగిలిన వారు వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమంటున్నారు? బైబిల్లో మహమ్మద్ అంటున్నారు వాళ్ళు. నువ్వు వేదాలలో క్రీస్తు అంటున్నావు, నువ్వు అటు వెళ్ళావు వాళ్ళు ఇటు వచ్చేసారు. నువ్వు నీ దగ్గరే ఉంటే, నువ్వు బైబిల్లోనే ఉంటే ఎవరు నీ బైబిల్ జోలికి రారు? నువ్వు ఎవరు జోలికి వెళ్ళవలసినంత అవసరత లేదు. అంటే ఎక్కడుండేవారు అక్కడే ఉండి తన నమ్మకాన్ని చెప్పుకునే మంచి చట్టం మన దేశంలో ఉంది గనక దీన్ని గౌరవించి వాక్యానికి లోబడి సువార్త ప్రకటనను క్రైస్తవులకు చెప్పేటప్పుడు లేఖనాల ప్రస్తావన తీసుకోండి. ఒకవేళ అన్యజనులతోనే మీరు మాట్లాడవలసి వచ్చినప్పుడు ప్రకృతి ప్రస్తావన తీసుకోగలిగితే ఎక్కువ మంది దేవునిలోనికి ఆకర్షించి సువార్త వేగాన్ని పెంచి అనేక మందికి మరి మహాజ్ఞానాన్ని తెలియజేసే అవకాశం ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి అడగండి, ఎందుకంటే పరీక్ష రాసేటప్పుడు మీ జ్ఞానం దయచేసి పెట్టకండి. ఎందుకంటే సువార్త ఎలా ప్రకటించాలో ప్రశ్నకి సరైన సమాధానం రాయలేదనుకోండి, మీరు ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత మీరు చెప్పడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి మీ పేపర్లన్నీ కలెక్ట్ చేసి ఎవరెవరు సరిగా రాయలేదో వాళ్ళందరినీ గుర్తుపెట్టి మళ్ళీ క్లాస్ అయినా పెడతాం, కానీ మీకు అనుమానం ఉంటే ఎన్నిసార్లు అయినా అడగండి. ఏమండి ఇంతమంది ఉన్నామో ఏం చదువుతారని దయచేసి అనుకోకండి, ఖచ్చితంగా చదువుతాం. ఎందుకంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు బయటికి వెళ్ళి మహాజ్ఞానాన్ని చెప్పగలగాలంటే ఇది బాగా అర్థమైపోవాలి. కాబట్టి ఇంకా అనుమానం ఉంటే మీరు అడగచ్చు. పరీక్షలు రాసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా సువార్త అనగానేమి, దాన్ని ఎలా ప్రకటించాలి, ఎవరెవరికి ఎలా ప్రకటించాలి, ఒకవేళ వేదాలను ప్రస్తావన తీసుకొస్తే ఎలాంటి సమస్యలు ఉంటాయి, బైబిల్ దాన్ని సమర్థించిందా, ఇలా మీ మనసులో ముందే కొన్ని సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకొని ఆ సైడ్ హెడ్డింగ్ ప్రకారంగా మీరు రాయగలిగితే అన్ని పాయింట్స్ మీరు రాయగలిగిన వారు అవుతారు. కాబట్టి పరీక్ష రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అలానే మీరు భయపెట్టడం కాదు, ఈ విషయాలన్నీ మీరు సరిగ్గా రాయాలని మాత్రమే. ఒకవేళ మీరు రాయకపోతే మళ్ళీ ఈ పాఠాన్ని పెట్టి మళ్ళీ మీరు పరీక్ష రాయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇది మరి మీరు గమనించండి. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే కూడా మీరు అడగచ్చు. సువార్త అనగానేమి, దానిని ఎలా ప్రకటించాలి, కాబట్టి బైబిల్కు లోబడి మరి ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందనుకోండి, ఇది చక్కగా మీరు రాయగలిగారనుకోండి, ఏదైతే మీరు రాశారో అదే సమాజానికి వెళ్ళి మీరు చెప్పగలరు. కాబట్టి అనుమానం ఉంటే మళ్ళీ మీరు అడగచ్చు. ప్రార్థన చేసుకుందాం.